కానీ మీ హౌస్లో మీ ఎంట్రీ చూసిన తర్వాత వీళ్ళిద్దరు బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటారా లేదా, అసలు శివ ఎందుకు అట్లా మాట్లాడాడు, ఏమిటా బ్యాడ్ సర్ప్రైజెస్ అనే డౌట్ చాలా మందికి వచ్చినాయి. ఏదన్నా బయట జరుగుతున్న నెగిటివిటీ చూసి వద్దు అని ఏమైనా ఫిక్స్ అయిన రోజులు ఏమొద్దు పెళ్ళి కానీ పెళ్ళా సార్? నేను సి నాకు చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు సార్, ఎస్పెషలీ ఆర్టిస్ట్ ఈ బ్యాచ్ ఆర్టిస్ట్ అనే ఒక సర్కిల్లో. నిజంగా ప్రియాంక గారు తప్ప నాకు ఎవరు ఎక్కువగా తెలీదు, నాకు ఎవరు పరిచయం ఉన్నా ఓకే. హాయ్ వర్క్ విషయంలో మాత్రం తెలుసు, అందరూ తెలుసు వర్క్ విషయంలో. హాయ్ సార్ ఎలా ఉన్నారు, హాయ్ మేడం బాగున్నారా, వర్క్ విషయంలో కలిసినప్పుడు మాట్లాడుతున్నాను, దాట్స్ ఇట్. దానికంటే ముందు నేను ఎప్పుడు తీసుకువెళ్ళాను వర్క్ వచ్చినప్పుడు. సో శివ అన్నప్పుడు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఓన్లీ ప్రియాంక గారు మాత్రమే చాలా క్లోజ్ నాకు, అది తప్పితే నో. సో అలా ఉన్నప్పుడు అండ్ ప్రియాంక ఇన్ నాకు మా అమ్మ తప్ప నా చెల్లి తప్ప ప్రియాంక గారు ఈజ్ ద అంటే చాలా ద మోస్ట్ లవెబుల్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ ప్రియాంక. సో మరి ఎప్పుడు చేసుకోబోతున్నారు పెళ్ళి సార్? టైం ఇవ్వండి సార్, అంటే చేసుకో అంటే పెళ్ళి అంటే చాలా పెద్ద విషయం. పెళ్ళి అయినప్పుడు నాకు వేరే వాళ్ళలాగా పెళ్ళి అయింది, ఒక 2-3 ఇయర్స్ తర్వాత బేబీని ప్లాన్ చేద్దాం అలాంటి విషయం కాన్సెప్టే లేదు నాకు. పెళ్ళి అయిపోయిన తర్వాత సీ ఈ ఏజ్లో అండ్ ఇది అయిపోవాలి. సో అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి లైఫ్లో. పెళ్ళి అంటే ఒక వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ లైఫ్. సో అది తీసుకోవాలంటే నా ఊహలో నేను ఇంకా చాలా ఎదగాలి, సంపాదించాలి, సెటిల్ అవ్వాలి. సో వి బోత్ నా ఇంటెన్షనే కాదు, నా మైండ్ సెట్ ఇలా లేదు, ప్రియాంక గారు కూడా అలాగే అనుకుంటారు. కొంచెం ఏదైనా లైఫ్లో అచీవ్ చేద్దాం, సెటిల్ అవుదాం, అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం. సీ మనం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కలిసి ఉందాం. ఎప్పుడు సి లవ్ అన్నప్పుడు బ్రేకప్ అనేది ఉండదు, ఒకేసారి లవ్ అవుతుంది. లవ్ అంటేనే దేర్ ఇస్ నో బ్రేకప్స్ ఇన్ దాట్. సో ఐ డోంట్ సి టైం ఎలా వస్తుందో తెలీదు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ వల్ల చాలామంది విడిపోవడం అనేది జరుగుతుంది. లవ్ అంటే వాళ్ళు ఏం తప్పు చేసినా అది నిజంగా వాళ్ళకు వాళ్ళని క్షమించి, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ తప్పు చేయకుండా. ఈవెన్ వెన్ ఐ మేక్ మిస్టేక్స్, ప్రియాంక గారు కూడా షివ్ యూ డిడ్ దిస్ మిస్టేక్ అలా చేయకు అని నన్ను సరిదిద్దారు. ఈవెన్ ప్రియాంక గారు కూడా అలా చేసినప్పుడు నేను అలా చేస్తాను, దట్ ఈస్ కాల్డ్ లవ్. బోత్ హ్యావ్ టు మూవ్ టుగెదర్, అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఐ అండర్స్టాండ్ ప్రియాంక గారు అలాట్ అండ్ ప్రియాంక గారు అండర్స్టాండ్స్ మీ అలాట్, దట్స్ ఇనఫ్.